మీరు ప్రభుత్వానికి పని చేస్తారు, వ్యక్తులు పని చేస్తారు, అలా బయలు పోయి మేము రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప
ఓర్వలేక కట్టుకోలేక అల్లరి ముఖాలను పంపించి కరలిచ్చి భౌతికంగా దాడి చేద్దామని ప్రయత్నం చేయటం మీ చేతకాంతనానికి మీ అసమర్థతకు ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము శాంతియుతంగా మేము ఎన్నికల ప్రచారం చేసుకుంటా ఉంటే కర్రలిచ్చి దాడి చేయమని పంపటం ఇది ధర్మం అని అడుగుతున్నాం. మీరు అలా మాట్లాడిన కనుక ఇలా విధ్వంసం కనుక సృష్టిస్తే దానికి ఫలితాలు ఎవరు చేశారో తప్పు వాళ్ళు అనుభవించి తీరతారు. దాడి చేయడం గొప్ప కాదు. నీ దగ్గర దమ్ముంటే ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరుగుతున్నాయి, జనాన్ని మెప్పించి గెలువు ప్రజాక్షేత్రంలో. మండమోపుతనంగా దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు. మీ యొక్క నీచమైనటువంటి రాజకీయానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీ వాళ్ళకి ఏమన్నా గాయపడ్డారు సార్? మీ వాళ్ళు నా పేరు గల వ్యక్తే పర్వతనేని ప్రభాకర్ అనే అతన్ని దాడి చేశారు చీకట్లో. రోడ్డు పెట్టి కొడితే తల బద్దలైపోయింది, స్టిచ్చెస్ పడి కుషాలు కదా, బ్లడ్ అది కూడా వేరిపడే